అలే దెబ్బ కొట్టావు కనకయ్య. ఊరికి ప్రెసిడెంట్ అయినోడిని నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నాను చూడు. అది సరే, ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని. నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు, నడి రోడ్డు మీదకి రమ్మన్నా సంతోషంగా వస్తాను. తాంబూలాలు తీసుకో. తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ పెద్ద మనిషిగా ఈయన నా తరఫున మాట్లాడతాడు. చూడండి శేఖరం గారు, మీరు విజయ్ సవతన్నదమ్ములని అందరికీ తెలుసు. నా తమ్ముడు ఆనందమే నా ఆనందం అని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు, రేపు నా అల్లుడి చేతిలో చెప్ప పెట్టచ్చు. కనుక తాంబూలాలు తీసుకోవటానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి, ఇల్లు రెండు భాగాలు కావాలి. రెండు భాగాలు అయ్యేది మా ఇల్లు కాదురా, నీ శరీరం. విజయ్ అది ఉండనయ్యా. సవితానదమ్ములు అన్న మాట వీడి నోటమంట వచ్చినందుకు నాలుగు చీల్చేస్తా. విజయ్ అతను ఆకపోతే మాత్రం మీ ఇద్దరు సవితానదమ్ములు కాకుండా పోతారా? చూడు విజయ్, ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతుందయ్యా. బాగా చెప్పారు. అయితే నాకు పెళ్లి అక్కర్లేదు. విజయ్ నువ్వు ఉండు. కనకయ్య ఆస్తి పంచడానికి నాకే అభ్యంతరం లేదు, కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను. నో, అలా జరగటానికి వీల్లేదు. మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు, మా నుండి మా నీడలు వేరు కావచ్చు, కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోవో విడిపోలేము. విజయ్ మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి, వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు. నువ్వు ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి. వాళ్ల భయాలు వాళ్లకుంటాయి, వాళ్లను సంతృప్తిపరచవలసిన బాధ్యత మనకుంది. శేఖరం బాబు, నా మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళంటాడు అని ఎందుకు కొలుస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుళ్ళంటాడంటే దేవుడే. ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి, మనసులోంచే చెప్తున్నారు. ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను. విజయ్ నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని, పంచాయతీ పెద్దల మాటను. పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరతులతో కూడిన ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకుని వెళితే ఎలా? నేను చెప్పేది కూడా విని వెళ్ళు. ఏమిటది? మన ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి. పెద్దలందరూ వినండి, ఇద్దరు అన్నదమ్ములు విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చేల్చడం మేము ఒప్పుకోం. అలా జరిపించే పెళ్లి విజయ్కే కాదు నాకు ఇష్టం లేదు. ఇదే మా ఇద్దరు నిర్ణయం, అసలు మేము పెళ్లే చేసుకోం. ఆహా, పులిపిల్ల చెప్పిందండి. ఏ లలిత, నువ్వు నోరు మూసుకో. వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నోరు ఎందుకు మూస్తారమ్మా? పంపకాలు కోరేది ఏదంటైనా హాయిగా బతకడానికి, మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదంటున్నారు. అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి. ఒక మాట ఏంటయ్యా ఇంకా నువ్వు చెప్పేది? నా కూతురి పెళ్లి జరగనివ్వా, నా బిడ్డని గొప్పంటి కోళ్ళని కానివ్వా. నువ్వు వెళ్ళరా బాబు, నా కుటుంబ విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకు. కానీ కట్నం అడగకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డుపల్లలు ఏంటయ్యా? శేఖరం బాబు ఆ తామడం పల్లి ఇట్టిచ్చి నే తీసుకుంటాలే. కొట్టుకో కొట్టుకో. మీ దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు, కూతురింట్లో కూడా దొంగతనమేనా? ఎవరు? మేం కాదు, వారమైరా. దొంగతనమే ఉందిరా, ఒక్కసారిగా తెల్లలేక దాచుకుంటున్నానంతే. ఏంటై సామాన్లనే, మనం పెళ్లికి ఒట్టిచోలుతో వచ్చాం, ఎన్నింటి మిఠాయి. ఈ మిఠాయిలు ఎందుకే? అబ్బా తిన్న వరకు తింటాం, మిగతా అవి కొట్లు అమ్ముకుంటాం. వీళ్ళ వల్ల మన కొట్టు ముండమయ్యలేదు. ఆహా, మూడుకు దగ్గర పెళ్ళామండి. ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది. ఆది దంపతులు నువ్వు నోరు మూసుకో. ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ నలుగురు చూసి మొఖాన కాంతరించి ఉమ్మేకి ముందు ఇవన్నీ సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. అబ్బా మీరు ఊరుకోండి, కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసలు కావాలో చెవులు వేసిపోవద్దు. అయితే త్వరగా దిగులు. అమ్మా లలిత పిలిచావమ్మా? చూడమ్మా మేం బయలుదేరుతున్నాం, నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం. ఇక మీదట నీ భర్తే నీకు దైవం, పతియే ప్రత్యక్ష దైవం. బాబాయ్ ఏమైందండి? ఏడు పడుకుని గట్టిగా లాగరా. ఎందుకండి? పులుసు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటేను గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చెప్పే నాలుగు మాటలు జాగ్రత్తగా చెవిలో వేసుకో. ఏ విషయానికైనా తలూపుటం గాని సర్దుకుపోవటం గాని చేయకూడదు. సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోటలుంది చూడు, దాంతో ఎడ్డమంటే తెడ్డమనాలి. అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మీ, ఇలా రామ్మా అంటే ఏ
నీ కాళ్ళు పడిపోయాయా అన్నాను. నువ్వు వంటగదిలో అడుగు పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి. మీ ఇద్దరి మధ్య గొడవలు సర్దలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి. అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఎలాంటి మొగుడైనా దిగొస్తాడు. దానికి ఉదాహరణ నేనేనమ్మా. ఆ మాట నిజమేనండి. ప్రమాణ పూర్తిగా ఇందులో కలిసి లేదు. నేను గిన్నెలో శనగపప్పు పెట్టి పంపిస్తా. నువ్వు ఆ గిన్నెలో ఉంగరాలు గొలుసులు అన్నీ పెట్టి పంపించు. ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు. చాలు ఎన్నోర్మి, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నా. నీలాగా ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి. లలిత, నిన్న అమ్మ అని పిలవడానికి సిగ్గుగా ఉంది. నిన్ను నేనే కాదు దేవుడు కూడా మార్చలేడు. నీ ఏడ పడితేనే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది. నిన్ను జన్మలో మార్చలేము. నీకే కాదు నాన్న కూడా చెప్తున్నాను, ఈ క్షణం నుండి ఇల్లు నాది. ఈ ఇంటి మంచి చెడ్డలు కష్టసుఖాలు నావే. ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే. అర్థమైందా? మీరు నన్ను మర్చిపోండి. కన్న మమ్మకారం అంటూ కాకమ్మ కబురుతో మళ్ళీ ఇంటికి రాకండి. అంతగా నన్ను చూడాలనిపిస్తే కబురు చేయండి, నేనే వస్తాను. వెళ్ళండి, మూట కట్టుకున్న తీసుకుని బయటకు నడవండి. మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లో ఒక దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోటితో చెప్పింది చాలక. పులుసు చెప్పు, చెప్పుతో సమాధానం చెబుదామని పాచెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో. చూసారా, ఇది నా కూతురేనా? నా కడుపునే పుట్టిందా? తల్లిని పట్టుకుని ఎన్ని అనరాని మాటలందో చూసారా? నాకు అదే డౌట్ గా ఉంది. ఇది నా కూతురేనా లేక ఏమన్నా కల్తీ జరిగిందా అని. ఏమే, నువ్వు నిజం చెప్పు. చాలండి, మొగుడు సచ్చి ఒకటి ఏడుస్తుంటే రంగ మొగుడు వచ్చి కొంగు పెట్టుకుని లాగట్ట. అట్టా ఉంది మీ కథ. పదండి పదా. అక్క, నేను మాట్లాడుతాను చెప్తావా? ఏంటమ్మా, ఈ ఇంటికి నేనెవరిని? కోడలివి అంతేకాదు నీకు తోటి కోడల్ని. అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి, అవునా? అవును. అలాగే ఈ ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా. నన్నెందుకు ఏ పని చేయనివో? పొద్దున్న 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి? విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి. అలాగే నువ్వు వెళ్లి నీ శ్రీవారితో కబుర్లు చెప్తూ ఉండు, మిగతా పని నేను చేస్తాను. మీ బావగారితోనా? ఆయన దర్శనమే నాకు దొరకదు. ప్రజల కోసం అహర్నిశలు తిరిగే ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను, మళ్ళీ రాత్రి ఏ వేళకు అంతే. అక్క, అవునమ్మా, ప్రతి ఆడది దేవుళ్ళంటి భర్త కావాలని కోరుకుంటుంది. కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం. నేను సగటు ఆడదాన్ని. అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి, అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ. అందుకు నేను పెట్టిపుట్టలేదు. కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా. వెళ్ళు. నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు? వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగకముందే నాకు సగం పని అప్పచెప్పు. సగమేం కర్మ, పూర్తి పని అప్పగిస్తాను. తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకు బాధ్యత? ఇవన్నీ నాకొద్దు. పని నాది, పెత్తనం నీది, అంతే. పని చేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి. మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇది నీ ఇల్లు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అక్క, అక్క. ఎవరి గురించి తల్లేదంటున్నా? ఎవరి గురించో ఎందుకు కలలు కంటానమ్మా? నీ గురించే. ఇలాంటి కబుర్లతో కడుపు నిండుతుందా? మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందమ్మా. నీతో సిగ్గులేదు. సిగ్గా? సిగ్గు నాకే కాదు, మా యజమానికి, మా అమ్మగారికి, మా ఇంట్లో ఎవ్వరికి సిగ్గులేదు. మీ యజమాని ఊర్లో లేడా? ఊళ్ళో ఉంటే నీకోసం కబురు ఎందుకు పెడతానమ్మా? దా తెరు. ఇదిగో హార్లిక్స్, ఇది వాడు. సన్నగా ఉన్నావు కదా, బాగా లావుతావు. ఇదిగో సబ్బు, ఇది బరబరబర రుద్దు, రుద్దితో మంచి వాసన వస్తుంది. ఇదిగో కాల్గెట్టు, ఇది పళ్ళకవాడు, లేకపోతే కంపు కొడుతుంది. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకో. అది అది ఇదేంటి జడేలా చిక్కిపోయింది? నేను ఇచ్చిన కేశవర్ధని వాడటం లేదా? కావాలంటే తీసుకో. ఇంకా 4 కేశవర్ధనలు ఇవ్వరా? ఇవ్వరా?
ఏంటి బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది గల్లా పెట్టులోకి డబ్బులు రావట్లేదు అంటే ఆలోచిస్తున్నా కారణం ఇదన్నమాట కేసి వర్ధనిస్తానన్నా వదలను నా పిల్లల్ని నేను ముద్దు పెట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను సిగ్గెందుకు ఏమండి అంతేనా పగలు రాత్రి ఇదే చేసా నీకు ఇంకేం పని లేదా అవును అసలు చాలా ముఖ్యమైన పనే ఇది పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టకూడదట ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు లేచాను అనుకో నా గురించి తప్పుగా అనుకుంటారు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని పాటలు పాడతారు ముందు నా నోరు తీపి చేయవా తీపి చేస్తే వదిలిపెడతావా అలా అలా నన్ను అల్లుకుపో అబ్బా ముద్దిస్తావు అనుకుంటే తోసేసావేంటి ఎసరు మరిగిపోతుంది దయచేసి నన్ను నోదులో ఎసరు కంటే నేను ఎక్కువ మరిగిపోతున్నా నాకంటే అదే ఎక్కువ వదలను పెళ్ళయ్యా కూడా షరతులు పెడుతున్నావా అన్ని నీకు నీ బాబుద్దులే వచ్చాయి నిజమే నా గురించి జనం అంతా అలాగే అనుకుంటున్నారు మీ ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టడానికి వచ్చానని స్వర్గం లాంటి ఇంటి నరకంగా మారుస్తానని కనకాయ కూతురుగా నాకు అంత చెడ్డ పేరుంది ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనుకునే మాటే నిజమని అక్క బావ అనుకోరు లలిత అవును విజయ్ ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని నేను ఇంటికి తగ్గ కోడల్నేనని అక్క బావకు నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు నీకు కూడా ఉంది విజయ్ స్వర్గం లాంటి ఇల్లు మా నిద్ర వల్ల నరకంగా మారకూడదు అమ్మా లలిత ఇలారా ఎసరు మరిగిపోతుంది ఇప్పుడే వస్తాను బావగారు ఈ లోగా ఆనందం ఆవిరైపోతుంది ఒక్క క్షణం ఇలారా అమ్మా నువ్వు ఇంటికి కోళ్లకు మాత్రమే కాదమ్మా కూతురువు కూడా ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు మాకు పిల్లలు లేని లోటు తీర్చాడు వెయ్యేళ్లు సుఖంగా వర్తింది నేను చెప్పిందేమిటి నువ్వు చేస్తున్నదేమిటి నా మాట వినవా నీ మాట నేను వినకపోవడం ఏంటక్క వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు విజయ్ని ఆడిస్తున్నావు అవునా విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు ఎలా కుదురుతుందక్క కుదరాలి భర్తకు ఆనందం పంచివ్వటం ఆడదాని మొదటి బాధ్యత సరే ఒక పని చేద్దాం నాలుగు రోజుల పాటు ఏదన్నా ఊరెళ్తే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు అలాగేనమ్మా మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను వెరీ గుడ్ వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను విజయ్ విజయ్ ఏమిటన్నాయా రైట్ నువ్వు 10 రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని నీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళి షికార్లు కొట్టి వచ్చాయి ఇవాళ బయలుదేరు ఓకే అన్నయ్య విజయ్ అన్నకు తగ్గ తమ్ముడివి చెప్పగానే బయలుదేరుతున్నావు డబ్బక్కర్లేదా అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా ఇదిగో 10,000 ఈ డబ్బులో మళ్ళా మిగిలింది తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది జాగ్రత్త తీసుకో థ్యాంక్స్ అన్నయ్య